ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పక్కకు చేరిపోయారు. పౌల్ని ఒక పక్క గెంటేశారు. ఒకవైపు ఒంటరిగా పౌలున్నాడు, మరోవైపు పట్టణంలో ఉన్న అధికారం అంతా వచ్చి కూర్చుంది. వినండి, ఆ అధికారులు అధికారము అంతా వచ్చి కూర్చున్న పౌలును ఏమీ చేయలేకపోయారు. పౌలును ముట్టను కూడా ముట్టలేకపోయారు. ఎందుకని? బైబుల్ సెలవిస్తుంది, యెహోవా సెలవు లేకుండా, దేవుని సెలవు లేకుండా నీ తలపై నుంచి ఒక వెంట్రుక కూడా రాలనే రాలదు. ఈరోజు ఈ విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. ఆయన సెలవు లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా నీ జీవితంలో ఏది జరగనివ్వనే జరగనివ్వడు. ఒకవేళ జరగనిస్తున్నట్లయితే దేవునికి తెలుసు, నువ్వు దాన్ని తట్టుకోగలవని, దాన్ని నువ్వు జయించగలవని, దానిలో నుంచి నువ్వు బయటకు రాగలవని నా దేవునికి తెలుసు. కాబట్టే అటువంటి పరిస్థితి గుండా దేవుడు నిన్ను వెళ్ళనిస్తున్నాడు తప్ప నువ్వు ఓడిపోవడానికి కాదు, నీ జీవితం చితికిపోవడానికి కాదు, నిన్ను నవ్వులు పాలు చేయడానికి కాదు, నీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు. దేవుడు ఈరోజు నీ జీవితంలో అటువంటి పరీక్ష గుండా వెళ్ళనిస్తుంది. ఒక గొప్ప ఇంజనీర్ నాణ్యతకు నైపుణ్యతకు మారుపేరు. ఆ కొండకు ఈ కొండకు మధ్య ఓ పెద్ద బ్రిడ్జ్ కట్టాడు. ఆ బ్రిడ్జ్ నిర్మాణం అయిపోయిన తర్వాత ఒక గూడ్స్ని, ఫుల్గా లోడ్లో ఉన్న గూడ్స్ని అతను తెప్పించాడు. రైళ్ళు, గూడ్స్ బండ్లు ప్రయాణం చేయడానికి ఆ బ్రిడ్జ్ కట్టారు. ఆ కొండ ఈ కొండ తొలిచారు, మధ్యలో బ్రిడ్జ్ కట్టించారు. ఆ కట్టడానికి ఇతన్ని ఏర్పాటు చేసుకున్నారు. కట్టిన తరువాత టెస్టింగ్ చేస్తారుగా. అలా టెస్టింగ్ అవుతున్నప్పుడు ఈయన విచిత్రమైన టెస్టింగ్ చేశాడు. ఏమిటి ఆ విచిత్రమైన టెస్టింగ్ అంటే, రైలు ప్రయాణం చేయటం కాదు, గూడ్స్ ప్రయాణం చేయటం కాదు, బహుబరువైనటువంటి గూడ్స్, పూర్తిగా లోడ్లో ఉన్నటువంటి గూడ్స్ను తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ మీదే నిలబెట్టేశాడు. ఇప్పుడు బ్రిడ్జ్ పైన గూడ్స్ బండి ఆగిపోయింది. అది గమనించినటువంటి మిగిలినటువంటి వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి ఆ ఇంజనీర్ను చూసి మొత్తుకుంటున్నారు. ఏమయ్యా నీకేమైనా బుద్ధుందా, నువ్వు ఏం చేస్తున్నావు, ఆ బ్రిడ్జ్ని కూల్చేస్తావా ఏమి, కనీసం వాడకుండా ఆ బ్రిడ్జ్ వాడబడకుండా కూల్చేస్తావా ఏమి, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడుతూ అతని దగ్గరికి వెళ్తే అతను అంటున్నాడు, నేను కూల్చుతులా, మరి కూల్చకపోవడం ఏంటే, నువ్వు చేసేది కూల్చడమే. ఆ బ్రిడ్జ్ కట్టింది ఎందుకు, ట్రైన్లు వెళ్ళడానికి, గూడ్స్లు వెళ్ళడానికి. నువ్వేమో బరువైన ఫుల్గా లోడ్లో ఉన్న గూడ్స్ను తెప్పించి బ్రిడ్జ్ పై నిలబెట్టేశావు, కూల్చేస్తావా ఏమిటి. ఆ ఇంజనీర్ అంటున్నాడు, ఆ బ్రిడ్జ్ పైన ఆ గూడ్స్ని నిలబెట్టింది కూల్చటానికి కాదు, మరి ఎందుకు, ఎంత బరువైనా సరే ఈ బ్రిడ్జ్ తట్టుకుంటుంది అని నిరూపించడానికే దాన్ని తీసుకొచ్చి నిలబెట్టాను. కూల్చటానికి కాదు, మరి కూలిపోదు అని నిరూపించటానికి. ఈరోజు దేవుడు నీ జీవితంలో అదే చేయాలంటున్నాడు, అదే చేయాలి అనుకుంటున్నాడు. పరీక్ష గుండా వెళ్తున్నావా, అనారోగ్యం అనే పరీక్ష గుండా వెళ్తున్నావా, ఆర్థిక ఇబ్బంది అనే పరీక్ష గుండా వెళ్తున్నావా, ఉద్యోగం పోగొట్టుకుని పరీక్ష గుండా వెళ్తున్నావా, నా అన్న వాళ్ళు నీకు దూరం అయిపోయి నువ్వు ఒంటరిగా మిగిలిపోయిన పరీక్ష గుండా వెళ్తున్నావా, అపజయం అనే పరీక్ష గుండా వెళ్తున్నావా. ఈరోజు నువ్వు ఏ పరీక్ష గుండా వెళ్తున్నావో ఆ పరీక్ష ఒకవేళ దేవుడే నీ జీవితంలో అనుమతించినట్లయితే, సహోదరి సహోదరుడ వినో, నిన్ను కూల్ చేయడానికి కాదు దేవుడు ఆ పరీక్షను నీ జీవితంలో అనుమతించింది. మరి ఎందుకు, నువ్వు ఎంత శక్తి గలవాడవో, నీ భక్తి ఎంత గొప్పదో లోకానికి నిరూపించడానికే దేవుడు ఆ పరీక్ష గుండా నిన్ను తీసుకుని వెళ్తున్నాడు. ఆనాడు పౌలును దేవుడు ఇన్ని పరీక్షల గుండా తీసుకువెళ్తున్న కారణం ఏంటి తెలుసా, సేవ చేస్తే ఇలాంటి సేవ చేయాలి, నా కోసం రోషం కలిగి జీవిస్తే ఇలా జీవించాలి, నీ చుట్టూ 1,000 మంది 10,000 మంది ఉన్నా సరే నిబ్బరంగా నువ్వు జీవించాలి. అలా జీవించాలంటే ఏం చేయాలి, ఎవరో ఒకరు జీవించి
చూపించాలి. అలా జీవించు చూపించటానికే ఆనాడు దేవుడు పౌలును ఏర్పరచుకున్నాడు.